యాక్చువల్లీ హాకీ నుండి అన్ని ఫ్యామిలీస్ మిడిల్ క్లాస్ నుండే ఉన్నాము మోస్ట్లీ ప్లేయర్సు. సో ఈ ఒలింపిక్స్లో మేము హిస్టరీ క్రియేట్ చేసాం మా ఇండియన్ ఉమెన్ హాకీ టీము. ఆల్మోస్ట్ మాది మెడల్ విన్ అవ్వాల్సింది, బ్రాంజ్ మెడల్ జస్ట్ మిస్ అయింది, అది మా హార్డ్ వర్క్ వల్ల. సో ఇలాంటివన్నీ అందరూ ఫేస్ చేస్తున్నా కానీ ఈ కోవిడ్ టైంలో కూడా మేము బెంగళూరు సాయి సెంటర్లో 2 ఇయర్స్ కంటిన్యూగా ప్రాక్టీస్ చేసాము. టీమ్ గేమ్ అనేది చాలా డిఫికల్ట్ అన్నమాట, యూనిటీగా చేయాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఏమి వచ్చినా కానీ అందరూ షేర్ చేసుకోవడము, ఇంకా ఒకరికొకరికి హెల్ప్ చేయడము, అలా కంటిన్యూగా మేము ఇంకా కొన్ని ఇష్యూస్ వచ్చినప్పుడు మనం పట్టించుకోకూడదు అది, ఎందుకంటే మనం హై లెవెల్లో మనం ఫోకస్ చేయాలి, అది ఒలింపిక్స్. సో మ్యాచ్ బై మ్యాచ్ ఫోకస్ చేయాలి. సో అవన్నీ పట్టించుకుంటే మనం ఎదగలేం, నార్మల్ లైఫ్లో కూడా అంతే. సో స్పోర్ట్స్ పర్సన్కి కూడా కొన్ని అలానే అవుతాయి. సో ఓన్లీ ఫోకస్ అన్నమాట మాకు మెడల్ గురించి. సో అందుకే మేము హిస్టరీ క్రియేట్ చేయగలిగాం. కెరియర్లో అంటే స్టార్టింగ్లో నేను చిన్న విలేజ్ నుండి వచ్చాను. సో అప్పుడు భయపడే వాళ్ళ పేరెంట్స్, బట్ మా కోచెస్ చాలా సపోర్ట్ చేశారు అప్పుడు నాకు. ప్రసన్న కుమార్ రెడ్డి సారు, మా స్కూల్ పీఈటీ, లైక్ ఇక్కడ హాకీ కోచ్ జూన్ మేడం గారు ఉన్నారు. ఈమె నేను నేషనల్కి ఫస్ట్ టైం సెలెక్ట్ అయినప్పుడు ఈమె నాకు కోచు. సో వీళ్ళందరి సపోర్ట్ వల్ల నేను ఈ స్థాయికి ఎదగలిగాను. ఈవెన్ ఒక అమ్మాయి ఎందుకు స్పోర్ట్స్కి అనేది క్వశ్చన్ కూడా నాకు చేయడం జరిగింది. బట్ మా పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి, వాళ్ళు నాకు అవన్నీ పట్టించుకోకుండా పుష్ చేశారు. సో స్టార్టింగ్లో ఫైనాన్షియల్, ఈవెన్ రీసెంట్ వరకు కూడా నేను ఫైనాన్షియలీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. సో ఈరోజు నాకు నా డ్రీమ్ అచీవ్ అయింది. అంటే సీఎం సార్ నాకు ఇలా ఇన్సెంటివ్స్ అన్ని అనౌన్స్ చేశారు అలా అని కాదు, ఈ రోజు కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేశాను. నేను ఆడిన మెడల్స్కి నాకు తగిన ప్రోత్సాహం ఫైనాన్షియల్లీ ఉంటే నాకు హెల్ప్ ఉంటుంది. సో ఆ డ్రీమ్ నాకు ఈరోజు పూర్తయింది. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ప్రాబ్లమ్స్ అనేవి ఎవ్రీ ప్లేయర్ ఫేస్ చేస్తూనే ఉంటారు.